గుడ్ మార్నింగ్ పిల్లలు, వెల్కమ్ టు క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. త్రికోణమితీయ అనువర్తనాలు అనే పాఠంలో అభ్యాసం 1లో గల 2వ సమస్య గురించి నేర్చుకుందాం. ఒక చెట్టు గాలికి విరిగి విరిగిన పైభాగం భూమికి 30 డిగ్రీల కోణం చేస్తూ భూమిపై పడింది. చెట్టు అడుగు భాగం నుండి కింద పడిన చెట్టు కొన మధ్య దూరం 6 మీటర్లు. అయితే చెట్టు విరగక ముందు ఆ చెట్టు యొక్క ఎత్తు ఎంత? ఇక్కడ ఈ చెట్టు గాలికి విరిగి కింద పడింది. దాని అడుగు భాగం నుండి 6 మీటర్ల దూరంలో భూమితో 30 డిగ్రీల కోణం చేస్తూ పడింది అన్నమాట. అయితే మనం ఏం కనుక్కోవాలి? విరగక పూర్వము చెట్టు యొక్క మొత్తం ఎత్తు అనేది ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఇక్కడ ఒక పటం తీసుకుంటే త్రిభుజం ఏపీసీలో ఏబి అనేది 6 మీటర్లు, అలాగే కోణం అనేది 30 డిగ్రీలుగా ఉంది. మన చెట్టు యొక్క మొత్తం ఎత్తు అంటే బీసీ ప్లస్ ఏసీ కావాలి. బీసీ కనుక్కోవడానికి tan 30 ఉపయోగిద్దాము. ఎదుటి భుజం బీసీ బై ఏబి. tan 30 డిగ్రీస్ విలువ ఎంత? 1/√3 ఈక్వల్ టు బీసీ బై 6. బీసీ విలువ ఎంత అవుతుంది? 6/√3 అవుతుంది. దీనిని అకర్ణీయం చేస్తే 6√3/3 అవుతుంది. దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు బీసీ విలువ 2√3 మీటర్లుగా వస్తుంది. అదేవిధంగా ఏసీ కనుక్కోవడానికి sin 30 డిగ్రీస్ని ఉపయోగిద్దాం. sin 30 డిగ్రీలు ఈక్వల్స్ టు ఎదుటి భుజం బై కర్ణం బీసీ బై ఏసీ. sin 30 డిగ్రీస్ విలువ ఎంత? 1/2 ఈక్వల్ టు బీసీ విలువ ఇంతకుముందు నేర్చుకున్నాం 2√3/ఏసీ. ఇప్పుడు ఏసీ ఎంత అవుతుంది? 4√3 అవుతుంది. అనగా చెట్టు యొక్క మొత్తం ఎత్తు బీసీ ప్లస్ ఏసీ, అంటే మొత్తం కలిపితే 6√3 అవుతుంది. థ్యాంక్ యూ.